Hi friends, welcome to our channel. Iroju ee notification vachesi government hospitals lo jobs anamata. Ee vachi contract and outsourcing jobs ee unnayo ippudu chuddam. DR ante director room assistants anamata. Ee job aithe undi, 3 vacancies aithe unnai, 12,000 salary vastundi. Deeniki calls and qualification 10th class alage successful ga complete chesina డార్క్ రూమ్ కోర్స్ సర్టిఫికేట్ అయితే ఉండాలి లేదా దానికి ఈక్వలెంట్ ఏదన్నా ఉన్నా సరిపోతుంది. వేకెన్సీస్ అయితే 3 ఉన్నాయి. ఇది వచ్చేసి ఎస్సీ ఉమెన్కి ఒకటి, బీసీఏ ఉమెన్కి ఒకటి, విజువల్ హ్యాండిక్యాప్ ఓసీ ఉమెన్కి ఒకటి రిజర్వ్ అయిందనమాట. నెక్స్ట్ వచ్చేసి ఫార్మసిస్ట్ ఒకటి ఉంది, 28,000 సాలరీ వస్తుంది. దీనికి వచ్చేసి 10th క్లాస్తో పాటు ఇంటర్లో సైన్స్ గ్రూప్ చేసి ఉండాలి, అలాగే బి ఫార్మసీ లేదా డి ఫార్మసీ చేసి ఉండాలి అయితే ఎలిజిబుల్ అవుతారు. ఈ జాబ్ వచ్చేసి విహెచ్ విజువల్ హ్యాండిక్యాప్ ఓసీ ఉమెన్కి అనమాట రిజర్వ్ అయింది. నెక్స్ట్ ల్యాబ్ టెక్నీషియన్ ఒకటి ఉంది, 28,000 సాలరీ. ఇది వచ్చేసి ఇంటర్మీడియట్ వచ్చేసి డిఎంఎల్డి కోర్స్ చేసి ఉండాలి లేదా ఇంటర్మీడియట్లో వొకేషనల్ కోర్సు 1 ఇయర్ అప్రెంటిస్ క్లినికల్ ట్రైనింగ్ చేసి ఉండాలి లేదా బీఎస్సీ విత్ బీజెస్ చేసిన ఎలిజిబుల్ లేదా ఎంఎల్టీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుండి చేసిన ఎంఎల్టీ అది కూడా ఓకే అన్నమాట. ఇది వచ్చి విజువల్ హ్యాండిక్యాప్ ఓసీ ఉమెన్కు రిజర్వ్ అయింది. నెక్స్ట్ డేటా ఎంట్రీ ఆపరేటర్ వచ్చేసి 15,000 సాలరీ, ఒక వేకెన్సీ ఉంది, డిగ్రీ ఉండాలి క్వాలిఫికేషను, అలాగే 1 ఇయర్ పీజీడీసీఏ కోర్స్ అయితే చేసి ఉండాలి. విజువల్ హ్యాండిక్యాప్ ఓసీ ఉమెన్కి అయితే రిజర్వ్ అయింది. నెక్స్ట్ ఎంఎన్ఓ ఉంది, ఎంఎన్ఓ 12,000 సాలరీ, ఒక పోస్ట్ అయితే ఉంది. ఇది వచ్చేసి 10th క్లాస్ క్వాలిఫికేషన్ అండ్ ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్ ఉండాలి. ఇది వచ్చి బీసీబీకి రిజర్వ్ అయిందన్నమాట. నెక్స్ట్ ఎఫ్ఎన్ఓ వచ్చేసి ఒకటి ఉంది, 12,000 సాలరీ, 10th క్లాస్ క్వాలిఫికేషన్, ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్ ఉండాలి. ఓసీ ఈడబ్ల్యూఎస్ ఎకనామికలీ వీకర్ సెక్షన్ ఉంటారు కదా, అదైతే పూర్గా ఉన్న ఓసీలో పూర్గా ఉన్న వాళ్ళు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అయితే ఇస్తారు, అదైతే మీరు ఉంటే కదా ఎలిజిబుల్ అప్లై చేయడానికి. నెక్స్ట్ డయాలసిస్ టెక్నీషియన్ అయితే 3 ఉన్నాయి, 17,500 సాలరీ. దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసి డిప్లొమా లేదా బీఎస్సీ డయాలసిస్ టెక్నీషియన్ కోర్స్ అన్నమాట, అదైతే చేసి ఉండాలి. అలాగే మీరు పారామెడికల్ బోర్డులో రిజిస్ట్రేషన్ అయితే చేసుకోండాలి. ఇది వచ్చేసి 3 పోస్టులు, ఎస్సీ ఉమెన్కి ఒకటి, బీసీఏ ఉమెన్కి ఒకటి, ఓసీ ఉమెన్కి ఒకటి రిజర్వ్ అయితే అయిందనమాట. ఏజ్ వచ్చి 42 ఇయర్స్, ఓసీ వాళ్ళకు, ఎస్సీ బీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఎక్స్ఆర్ఎస్ మనకి 3 ఇయర్స్, పిహెచ్ క్యాండిడేట్స్కు 10 ఇయర్స్ ఉంటుంది. రిక్రూట్మెంట్ మీకు వచ్చిన మార్క్స్ 75కి తీసుకుంటారు, 75%కు. అలాగే ఎక్స్పీరియన్స్ ఉంటే 15%. అలాగే మీరు పాస్ అయిన నెక్స్ట్ ఇయర్ నుండి 1 మంత్ మార్క్ యాడ్ అవుతూ వస్తుంది. క్వాలిఫికేషన్ పాస్ అయిన ఇప్పుడున్న పోస్టులో మీకు క్వాలిఫికేషన్ ఏది ఉంటే అది ఎప్పుడు క్వాలిఫై అయినారో కంప్లీట్ అయిందో నెక్స్ట్ ఇయర్ నుండి 1 మంత్ మార్క్ యాడ్ అవుతూ 2022 వరకు 10 మార్క్స్ అయితే వస్తాయి మ్యాక్సిమం. ట్రైనింగ్ మించి రావు, ఆ 10 మార్క్స్ అయితే ఇస్తారు, ఎందుకంటే ప్రీవియస్గా పాస్ అయిన వాళ్ళకు వెయిటేజ్ ఇవ్వాలని. ఇదైతే 300 రూపీస్ అమౌంట్ అయితే మీరు ఈ అకౌంట్లో వేయాలి, ఎస్బీఐ అకౌంట్లో వేయాలి, రిమ్స్ బ్రాంచ్ కడప అన్నమాట. కడపలో ఈ జాబ్స్ అయితే ఉన్నాయి. దీంట్లో అయితే మీరైతే అకౌంట్లో వేసి డిపాజిట్ చేసి ఆ స్లిప్ తీసుకొని అది ఒరిజినల్ అటాచ్ చేసి మీరైతే ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో సూపరింటెండెంట్ ఆఫీస్ ఉంటుంది, అక్కడైతే డ్రాప్ బాక్సులు పెడతారు, అక్కడ మీరు ఫిల్అప్ చేసిన అప్లికేషన్స్ కట్టిన రిసిప్ట్ అవన్నీ మీరైతే ఒక ఎన్వలప్ పెట్టి ఇవ్వాల్సి ఉంటుంది. ఈ అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి 9th మార్చ్ అన్నమాట, 5 PM లోపల ఇవ్వాలి అప్లికేషన్. దీంట్లోనే ఉంటుంది, చూడవచ్చు. ఇది ఫిల్ చేసి మీకున్న సర్టిఫికేట్ క్వాలిఫికేషన్స్ అవన్నీ జిరాక్స్ తీసి స్టడీ క్యాస్ట్ అలాగే మీ స్టడీ మీ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ ఇవన్నీ ఇవ్వాల్సి ఉంటుంది. ఎవరన్నా మీ క్వాలిఫికేషన్ నుండి అప్లై చేయాలనుకుంటే చేయండి.
ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి, ఇంకా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఇది వచ్చేసి కడపలో ఈ జాబ్స్ అయితే ఓన్లీ కడపలో వాళ్ళు అయితే ఎలిజిబుల్ అన్నమాట, అదైతే మర్చిపోద్దండి. ఓకే, థ్యాంక్ యూ.